హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మ్యాగం కిరణ్. ఎంకేటీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారులని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చేతులు పెడతానమ్మా, పుట్టలో నా పాపులు పారిపోతా ఉన్నాయా. నేను పుణ్యాత్తలేదు పులి ముంగరాని, పులి తునల్లా కచ్చే మాట్లాడుతున్నాయి సీకటి పోనేరు శివల్ల కడివి. వీళ్ళకెళ్ళి వస్తాండి తెల్లారి తల్లి పొద్దు ఊకు తల్లి, ఏడు పొద్దులై తల్లి, ఏడు మాపులై తల్లి, కడుపు గన్నము లేదు, కంటికి నిద్ర లేదు. లోపల ఒక్క గుడి ఉన్నది, కాళిక దేవుడి కళ్ళ చూసింది ఆ కళ్ళ విట. అలా గుడి గాడికి వచ్చింది పిక్కల వెంటున్న కౌసం చేసి బారు పోసింది. విగ్రహం వంటిది ఆ కళ్ళ బిడ్డకైనా అమ్మ అడగాని 66 సిగుల అమ్మవారు కాళిక, 33 సేతుల మూలమైన కాళిక. జగజ్జనని లోకమాత భక్త సింతమని బ్రహ్మరంభు శాంభవి కాళిక దేవాని, కడిపెడి తానం చేసింది ఆ కాళిక దేవి, శుద్ధి చేసింది గుడి శుద్ధి చేసి రంగ వెళ్ళి ముగ్గులు వేద్దామంటే అడవిలో ముగ్గు ఉన్నదా భగవంతాని, అడవిలో పూలు పుష్పాలు తెంపుకొచ్చింది కాళిక దేవిని వేడుకుంటానా అని. అమ్మ అమ్మవారు కాళిక దేవి వడ్లో నిండి గడి వండిన బొమ్మ. అమ్మ 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 అమ్మ
ఆ విగ్రహానికి మాత్రమే అటువంటి తలపండు గుద్దుకుంటాను. నేను బద్ద మెచ్చని ఆడదాన్ని, అవయ మెచ్చని ఆడదాన్ని నేను ఉండరాదు. పోతే నేను అటువంటిమైన విగ్రహం కాదు, నా ప్రాణం పోవాలి. లేకపోతే కొడుకుల బిడ్డ సంతానం దొరుకుతూనే ఉంటా, లేకపోతే చచ్చిపోతానని ఆ విగ్రహానికి మాత్రమే తల గుద్దుకుంటాను. అప్పుడు ఆ కాళికదేవికి మాత్రమైనా భక్తుల ప్రాణం పోయినాక భగవంతుడు ఉండేందుకు లేకెందుకు? భక్తులు ఎక్కడుంటారో భగవంతుడు అక్కడనే ఉంటారు. భక్తులతోటే భగవంతుడు, భగవంతులతోటే భక్తులు. మరి భక్తులతో మాత్రమే కాటువంటి భక్తులు కాదు, భగవంతుడు దాసాయి తిరుగుతారట. అప్పటిదప్పుడే కాటువంటి కాళికదేవి చూడమమ్మ జోగిరాలు వేసే రూపాన పోతే, నిజ రూపాన పోతే ఆ బిడ్డ మాత్రం నా పాదం పట్టుకొని వదిలేదు. జోగిరాలు వేషం కట్టుకొని ఆ గుడి ముందు మాత్రమే అటువంటి రావే విద్య.
విద్య భయపడకు, బాధన నేనున్న విద్య, జనవోగు విద్య, జీవనంద నేనున్న విద్య, నీ గర్భాల సంతాన ఫలం లేదన్న వాళ్ళు ఎవరే సంతానించి పోతా కన్న విద్య సంతానం అంటే సకల సంతోషపడ్డదే. నిజమా అంటే నిజమా అన్నది. నా గర్భాన కొడుకులు కొడతారు, అవ్వని కాలు మొక్కింది. అమ్మా నీ గర్భాన కొడుకులు కొడతారు, నీ గుడ్డు పేరు దూరం అవుతుంది అన్నది. సంతానం ఇచ్చే విధానం ఎట్లా, తీసుకునే మార్గం ఎట్లా, రెండు ప్రాణాలు పట్టింది ఆ బిడ్డ. బిడ్డ ఎందుకు అంటే పాముకేమో పంటి మంది ఇస్తాం, తేలికేమో కొంటి మంది ఇస్తాం. నరమానవు కరుడు అంటే నరమానవుడు, నరమానవునికి ఏమో నిలువెళ్ళని ఇస్తాం. ఇచ్చే ఫలాలు నువ్వు కళ్ళతో చూసినట్టయితే అది కరిగిపో. ఇప్పటికి రెండు కాళ్ళు దగ్గర పెట్టాలి, రెండు వస్త్రాలు వాళ్ళేయాలి, కాకి పిల్ల వల్ల కళ్ళు ముయ్యాలి, పిట్ట పిల్ల వల్ల అంగిలు చేస్తే పోతా బిడ్డ. అన్నప్పుడు ఆ బిడ్డ కూడా రెండు ప్రాణాలు ఒత్తడం, రెండు చేతులు వాలాడి చేస్తుంది. కడుపు కావాలి కట్టింది, బట్ట కావాలి కాలవి కావాలి డమైల కావాలి. ఆడతనమే పాడుతనం అన్నారు అమ్మ అని పిలుచుకో పిలిపించుకుంది. ఆడతనమే పాడుతనం ఈ జనం అన్నారు. రెండు ప్రాణాలు ఒత్తడం పెట్టింది, రెండు చేతులు వలాడేసి కాకి పిల్లోల కన్ను మూసి పిట్ట పిల్లోల నోరు తెరిచింది. నా తల్లి జోగురాలి నా సంతాన పలవడి అట్టవల్ల ఎప్పటికైనా ఇప్పటికైనా నరవాలను కొట్టే దెబ్బ అప్పటికప్పుడు ఏర్పడుతుంది. దేవుడు కొట్టే దెబ్బ ఎవరి తెలవమ్మా, దేవుడు మాత్రమే కదా రూపాయలు ఎప్పుడు రావడమ్మా. జోగిరాలు చేసే మీద వచ్చాంగట ఒకటి కాలికేవి తయారు చేసింది. మరికి అడిగిన ఊరి కడుతున్నాను ఏది ఫలాలు ఏదాడు చేసిందో సంతాన ఫలము. దేవతను గుర్తుపడితే ప్రాణాల నడుకు సరుకులోకి మీరు సాగిపోదు. దేవతంట గుర్తుపట్టబోదిరా అయ్యో, నా గర్భాన కొడుకులు పుడతరాడ బిడ్డలు పుడతాయి, నేను ఇక్కడ ఎందుకు దాచిపోతా, నా భర్త దగ్గరికి పోయిందాన్ని కానాడు మాత్రం అనగా అమ్మవారు బయలెల్లి, అమ్మవారు బయలెల్లి దూడమమ్మ పంగులతో పట్టింది. నా పల్లె అందాలు ఎందుకంటే
వెళ్ళిపోయినదాని మళ్ళీ వచ్చినవే బిడ్డనే అంట నమ్మంట నమ్ము నమ్మ చిన్న భార్య అంటే బ్రాహ్మణ యాక్యం మాణికవాడ మునిపటి కాలు ఎక్కువ పడతాయండి. అయితే నా భార్య కొడుకుల కంటే బిడ్డల మా అక్క మొన్ననే పెద్ద చేస్తాంగా భగవంతుడు వచ్చే సంతాన ఫలం ఇచ్చిండ్రు. అవును మరి ఎందుకు అంటే మీరు కనని వాళ్ళు పెంచిన వాళ్ళు ఎందుకు అంటే అది తప్ప నడిచిపోతా అంటే దానికి కాలుకు మట్టి అంత కొంత కింద చేతులు సరే అల్లారం దాతం నిన్ను దుగ్గు దుగ్గు చేయను సత్యం సత్యం అసలుగా నేను కడుపుల గద్దల నోళ్ళ వెళ్ళాలి అటువంటి సూర్యవాది చంద్రవాది సూరమ్మ బ్రాహ్మణుల పిల్లగంటే కొన్ని రోజులు ఉంటాట ఉంటాట మాత్రమే మేము కనుకున్నా మన పెద్దమ్మని పిలవపోతారా నేను దాస్తామని మనసులో మాట పెట్టుకున్నారు. నాభికాని మాట నాభికాన్ని పెట్టుకుని నాభికాని మాటతోటి మాత్రమేనా కత్తిరికి వెళ్ళవద్దు ధన దాని ఎక్కడికి వచ్చిండు కత్తిరికాడికి వచ్చిండు రాజసింహాసనం మీద కూర్చొని రాజ్యమేనా పరిపాలన చేస్తాడు మరి మేడల్లో అక్కావా కళ్యాణం వచ్చి రాగలి మేడల్లో అక్కేవా రోడ్ రోజు అవుతా దినాలు అవుతా కళ్యాణం వచ్చి రాగలి కక్కచ్చి నాగదు అన్నారు అక్క రాదే అక్క చిన్నవతి అమ్మ మదనా సుందరి Yeah.
తులసూరు కాలు
కనకుడు తల్లికి లేతే కూర్చుండరాదు, కూర్చుండే రాదు, భారీ గొర్రెపల్లం బాధపడుతుంది అమ్మ. అమ్మవారు చూడు ఆ పది గడిగిన చూడు, భారీ గొర్రె సందం బాధపడుతుంది ఆ తల్లి తొలుసూరు కాన్పు కావచ్చి. ఆ పది గడియలు రామా తల్లి ఎన్నవాటే మరి ఆ పొత్తి పట్టాల్లో మాత్రం నిజన వాళ్ళు గుల్లగల్లా పొత్తి పట్టాల్లో మలుసుకున్నది మలుసుకోని ఎక్కడికి వచ్చింది అనే నేను ఆ ఊరు గడపడం ఉన్నది ఏది మారమల్లి తోట మసి ఇల్లు బాయ్ బాయ్ గారికి ఏ నాన్నగారు వచ్చిందో ఆ బాయ్ గారి గారు వచ్చి ఆయన వంటకు మాత్రాన్ని పిల్లగాళ్ళ తీసింది ఈ పోరగాళ్ళు పాడవాడాలి తడిబట్ట లెక్క వడి వింటు తడిబట్ట లెక్క వడి వింటి ఆ పోరగాళ్ళని మాత్రాన అటువంటి బాయిలు వేస్తాను ఆ బాయిలు వేసిందా ఆ బాయిలు వేసినప్పుడు మాత్రమే అటువంటి సంతానం ఇచ్చిన కాళిక దేవి కాళ్ళతో చూస్తాను నేను ఇచ్చిన ఫలాలు బిందం అయితేనే కానివ్వండి కాళిక దేవి చూడవమ్మ వాళ్ళ ప్రాణం పోతే ఈ కథకే అర్థం ఉండదని ఒకసారి అస్తం పోపింది వాళ్ళ ప్రాణం పోవద్దని అస్తం పోపి ఆ బాయిలో 8 చుట్టలు కావాలని అస్తం పోపింది మరి ఆ బాయి ఒడ్డుకు మాత్రం అటువంటి గింజ చిన్నది వృక్షం పెద్దది అటువంటి మరి చెట్టును కాయేసి మరి 8 చుట్టలు కాయేసి మరి ఆ పిల్లవాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళు ఎట్లా పేరుకు రావాలి అని ఒకసారి మాత్రం బండిగిరి వెళ్ళి మాత్రమేనా కాజేసి దానికి రమరామజిలికను కాజేసింది గడియకొక్క తీరు మాత్రం వెనకటువంటి రమరామజిలికను ఆ చెట్టుకు మాత్రం పొక్కిలి కానీ దాని బుద్ధి కానీ చెప్పి రమరామజిలికను వదిలిపెడితే ఆ చెట్టును మాత్రం గడియకొక్కసారి పొక్కిలిస్తాను అటువంటి వాడి తేనే పిల్లగాళ్ళ గొంతులు కొనబడతా అంటే ఆ కాళిక దేవి వల్ల నా అక్కడ బతుకుతాడా మరి వాళ్ళ సంగతి అక్కడా వచ్చింది ఆ కనుగొడు తన తెలుపుకున్నది అమ్మా అక్కడ పసివిల్లా తల్లినైది పసివిల్లా తల్లినైది పాలసేపు పసిల్లా
పేరు దగ్గర అమ్మూరా పాడలేవో